हाई फ्रेंड्स मनम चूस्तुंदि न्यू शिफ्ट मॉडल दीन गुरिंचि डीटेल्स अन्नी कूडा मनम इप्पुडु क्लियर गा तेलुसुकुंदाम विथ शोरूम पीपल तोने चूसारु रेड कलर लो चाला क्याची गा चाला लुक्की गा ఎంత బాగుందో దీని గురించి మొత్తం ఎంత క్లియర్ గా కావాలంటే అంత క్లియర్ గా మన స్టాఫ్ తోనే తెలుసుకునే విధంగా ప్రయత్నిద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ వ్యూ, ఎలా ఉందో చూద్దాము. ఎట్లా కార్ అన్నది డిజైన్ చేశారు ఏంటి అన్నది మొత్తం జస్ట్ ఓవర్ వ్యూ చూపిస్తున్నాను. కొత్త షిఫ్ట్ మోడల్ అండి, అదన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తారు. ఇది పి అంటే నథింగ్ బట్ పెట్రోల్ కదండి, మీకు ఐడియా ఉంది కదా. జస్ట్ చూపిస్తున్నాను నేను మీకు. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, సైడ్ పోజెస్ అన్ని చూపిస్తున్నాము. చూడండి ఎలా ఉన్నాయి లిప్ ల్యాంప్స్ కూడా. అవన్నీ కూడా డీటెయిల్స్ విత్ మన షోరూంలో చెప్పే స్టాఫ్తో చెప్పిద్దామండి. చూడండి ఇప్పుడు లోపల ఉన్నారు ఆల్రెడీ. హాయ్ సార్, దీని గురించి కొంచెం మోడల్ కానీ ఇది ఏం మోడల్, ఎంత కాస్ట్, దీని గురించి చెప్తారా కొంచెం? చెప్తా. ఇది వచ్చేసి షిఫ్ట్ అన్నమాట. షిఫ్ట్ వెహికల్లో హై ఎండ్ మోడల్, ఆటోమేటిక్ మోడల్ అన్నమాట ఇది. ఓకే, మీకు ఆటోమేటిక్లో వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ చేసుకోండి, మొత్తం క్లస్టర్తో వస్తుంది అన్నమాట. అంటే మీకు డోర్ ఓపెన్ అయినా సరే ఇందులో చూపించేస్తుంది. ఇప్పుడు న్యూట్రల్ ఉంటే న్యూట్రల్, లేదా ఇదిగోండి రివర్స్ అయితే ఆర్ అని వస్తుంది. కెమెరా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది రివర్స్కి వచ్చేసరికి. ఓకేనా? నెక్స్ట్ న్యూట్రల్కి వస్తే మామూలు న్యూట్రల్ పడిపోతుంది. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి మీకు స్మార్ట్ ప్లే డాక్ అన్నమాట ఇది. ఇందులో వచ్చేసి మీకు బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ నావిగేషన్ చూసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి. ఇందులో వచ్చేసి అంటే మన ఫోన్కి దీనికి ఒకేసారి కనెక్షన్ వస్తుంది అన్నమాట. మొత్తం ఏసీ కంఫర్టబుల్ మొత్తం. నెక్స్ట్ స్టీరింగ్ మౌంటెడ్ ఉంటాయి ఇందులో. స్టీరింగ్ మౌంటెడ్ ఎలా యూజ్ అవుతుంది అంటే మీకు మొత్తం ఇందులో క్రూజ్ కంట్రోల్ అని చెప్పేసి కొత్తగా ఒకటి వచ్చింది షిఫ్ట్లో. అంటే మీరు ఒక 80 స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి, ఆ క్రూజ్ కంట్రోల్ ఓపెన్ చేసుకుంటే అదే 80 స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ పోతుంది అన్నమాట. అది అంటే మన క్లచ్ తొక్కవసరం లేదు, బ్రేక్ తొక్కవసరం లేదు, ఎక్సిలేటర్ అనేది మనం ప్రెస్ చేయవసరం. ప్రెస్ చేయకుండా అదే మూమెంట్లో వెళ్ళిపోతుంది 80 స్పీడ్లోనే. క్రూజ్ కంట్రోల్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి. హైఎండ్లోనే మళ్ళీ ఆటో ఏసీ వస్తుంది. ఆటో ఏసీ అనేది ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే, ZX ప్లస్లో మాత్రమే వస్తుంది అన్నమాట. ఈ క్రూజ్ కంట్రోల్ అనేది మనము 80 స్పీడ్ మెయింటైన్ చేస్తూ క్రూజ్ సెట్ చేస్తేనే ఆ క్రూజ్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది అన్నమాట. మనం లిఫ్ట్ చేసుకొని కట్ చేసుకోవడం, కనెక్టింగ్ అది ఇక్కడ చూపిస్తుంది. ఇది కాల్ అటెంప్ట్ చేయడం, కాల్ క్లోజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పీకింగ్ అనమాట. జస్ట్ మన కార్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, అవతల నుంచి పర్సన్ మాట్లాడు. మన ఫోన్ హ్యాండిల్ చేయవలసి లేదు, ఇంకా జస్ట్ ఇది ఒక బటన్ ఇలా ప్రెస్ చేస్తే చాలు. స్టీరింగ్ వీల్ అనేది, ఇది వీల్ కవరు ఆటోమేటిక్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది టాప్ ఎండ్లో. ఇంకోటి ఏంటంటే టాప్ ఎండ్లో స్మార్ట్ కీ వస్తుంది అన్నమాట. స్మార్ట్ కీ అంటే ఇక్కడ చూపించండి, ఇది వచ్చి ఇంజన్ స్టార్ట్ బటన్ అనమాట. అంటే అన్నింటిలోనే ఇక్కడ కీ పెడతారు. కీ పెట్టేది లేకుండా ఇక్కడ ఈ ఏరియాలో కీ వస్తుంది. కీ అనేది ఉండదు అనమాట ఇందులో. డైరెక్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బెస్ట్ ప్రైస్కి వస్తుంది. అంటే ఇందులో ఇది ఉండదు, క్లచ్ ఉండదు, ఆటోమేటిక్ కాబట్టి క్లచ్ ఉండదు, యాక్సిలేటర్ను బ్రేక్ అనమాట. ఒక సింగిల్ లెగ్ తో హ్యాండిల్ చేసుకోవచ్చు మొత్తం, ఇంకో లెగ్ యూజ్ అనేది ఉండదు అన్నమాట. ప్లస్ దీని ఆన్ రోడ్ వచ్చేసి టాప్ ఎండ్ డ్యూయల్ టోన్ రెడ్ అండ్ బ్లాక్. ఇది బ్రేక్. ఆన్ రోడ్ వచ్చేసి 9,900. ఓకే, ఇది వచ్చేసి యాక్సిలరేటర్ అన్నమాట. ఇంటీరియర్ చూస్తాం. నెక్స్ట్ ఇవి వచ్చేసి పవర్ విండోస్ అనమాట. 4 పవర్ విండోస్ వస్తాయి అండ్ ఆటోమేటిక్ క్లోజ్ విండోస్ ఉంటాయి అన్నమాట. మిర్రర్ ఉంటుంది, ఇది మీ ఈ బటన్ ఇక్కడ ప్రెస్ చేస్తే సి మిర్రర్ అనేది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. అదనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇంటీరియర్ అంతా చాలా బాగుంటుంది. ఇంటీరియర్ సిట్టింగ్ కంఫర్టబుల్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇది ఒకసారి చూడండి, బకెట్ సీట్స్ వస్తాయి. మీకు వచ్చేసి సీటు అన్ని బకెట్ సీట్ అన్నమాట. అంటే సీట్లో కూర్చుంటే చాలు, అడ్జస్ట్మెంట్ అనేది ఆటోమేటిక్. ఒకసారి ఈ ఎడ్జ్ చూసారు కదా, ఈ ఎడ్జ్లో మనం సీట్ అలా కూర్చున్నామంటే వీప్ అనేది అలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కానీ సీట్ అనేది కంఫర్టబుల్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇంటీరియర్ లుకింగ్ అంటే చాలా బాగుంటుంది అండ్ ఎక్స్టీరియర్ ఇంకా చాలా బాగుంటుంది. బ్రో దీనికి
ఇలా హ్యాండిల్ అనేది బ్యాక్ సైడ్ ఎందుకని లేదు అది వచ్చేసి బ్యాక్ సైడ్ హ్యాండిల్ అనేది ఉంటుంది అది స్టైలిష్ గా ఉంటుంది వన్ సెకండ్ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ హ్యాండిల్ లేదండి ఇది కొత్త మోడల్ అంట కొత్త టెక్నాలజీ ఏంటో చెప్తారు చూడండి దీని వచ్చేసి సి పిల్లర్ మౌంటెడ్ హ్యాండిల్ అంటారు ఓకే సి పిల్లర్ మౌంటెడ్ అంటే ఇక్కడ వస్తుందన్నమాట హ్యాండిల్ అనేది అది కొంచెం స్టైలిష్ గా ఉంటుంది లేటెస్ట్ వెర్షన్ అన్నమాట ఇందులో పార్ట్ షిఫ్ట్ లో చూసుకుంటే ఇది రెగ్యులర్ యాజ్ యూజువల్ గా ఉంటుంది ఇక్కడ రెగ్యులర్ కాకుండా ఇది కొంచెం సి పిల్లర్ మౌంటెడ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం లుకింగ్ కూడా చాలా బాగుంటుంది अंड दी सपरेट पवर विंडो वे दी दाखी नैक्स्ट वो वील चूँ एलो वील दीमंटार प्रिसीशन कट एलो वील ड्यूअल टोन प्रिसीशन कट एलो वील बैक टेल लैंप्स वस्ते बैक टेल लैंप्स चाला एफेक्टिव पड़ता है विथ एलईडी तो वस्तम बैक नैक्स्ट बूट स्पेस चूड़ी सर इंत बूट स्पेस वस्ते चाल दींट चाला उदन అంటే మోర్ దన్ 300 లీటర్స్ వస్తుందన్నమాట బూట్ స్పేస్ లోనే దీని కిందే మీకు వచ్చేసి స్పేర్ వీల్ కూడా దీని కిందే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అని ఉంటాయి ఆల్్రెడీ దీని కెమెరా ఉంటుంది రివర్స్ కెమెరా అవి కాకుండా ఇది వచ్చేసి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అన్నమాట మన వెనకల ఏమన్నా ఐటమ్ ఏమన్నా వస్తుంది అనుకోండి ఆబ్జెక్ట్ దానికి లోపల బ్లింక్ అవుతా ఉంటదన్నమాట సౌండ్ వైబ్రేషన్ ఇస్తా ఉంటది వెనకల ఏదో ఉంది చూసుకోమని రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంది మొత్తం 4 సెన్సార్స్ వస్తాయి నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అంటారు ప్రొజెక్టర్ హెడ్ లెన్స్ ప్రతి దాంట్లో రావన్నమాట ఇవి వచ్చేసి హై కాస్ట్ అండ్ హై ఇంటెన్సిటీతో పనిచేస్తాయి అన్నమాట అదే కాకుండా ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి దీనిలో ఈ ఫాగ్ ల్యాంప్స్ ఎలా పనిచేస్తాయి అంటే మీకు స్నో టైంలో కానీ వింటర్ సీజన్లో బాగా స్నో ఉంటుంది ఆ టైంలో ఎక్కువ కనిపించదు ఫాగ్ ల్యాంప్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ న్యూ షిఫ్ట్ కార్ కి చూసారే ఎంత లుక్కీగా ఉందో లైట్ కూడా చూసారే ఎంత క్యాచీగా ఫోకస్ గా ఉందో అది లైట్ నైట్ పోట్ ఇంకా చాలా బాగుంటుంది దీనికి మీరు చూసినట్లయితే హ్యాండిల్ లేకపోవడం వల్ల చాలా ఖాళీగా ఫినిషింగ్ గా ఉంది అది చూసారు ఇక్కడ పెట్టారంట కదా ఇందా చూసారు కదా మీరు ఓపెన్ చూసారు చాలా బాగుంది కదా న్యూ మోడల్ న్యూ టెక్నాలజీ ఇప్పుడు దీని గురించి మనం కాస్ట్ ఎంతో కూడా కనుక్కుందాము ఓకేనా ఇప్పుడు ఈ ఈ కార్ కాస్ట్ అన్నది చూద్దాం ఈ మోడల్ ఏంటి ఈ కాస్ట్ ఏంటి అన్నది చూద్దాం సార్ నడుదాం సార్ ఇది ఏ మోడల్ సార్ అండ్ కాస్ట్ ఎంత సార్ ఇది షిఫ్ట్ ZX ప్లస్ AMT అండి ఇది మనకి ఆన్ రోడ్ వచ్చేసి 998000 పడుతుంది సార్ మనకి ఈ మంత్ ఆఫర్ వచ్చేసి 15000 ఆఫర్ ఉందండి ఇది మనకి వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 4 వారాల నుంచి 6 వారాల టైం పడుతుంది సార్ మీరు ఏదైనా బుకింగ్ చేసుకున్నట్లయితే మాక్సిమం 1 మంత్ లోపు మనం తెప్పించడం ఛాన్స్ ఉంటుంది సార్ ఇది టాప్ ఎండ్ లో మాత్రమే డ్యూయల్ కలర్స్ అనే వస్తాయి సార్ ప్రస్తుతానికైతే రెడ్ అండ్ బ్లాక్ అనేది నెంబర్ 1 కలర్ సార్ ప్లస్ దాంతో పాటుగా వైట్ అండ్ బ్లాక్ ప్లస్ బ్లూ అండ్ వైట్ సార్ ఇది ఎప్పుడు లాంచ్ అయింది సార్ ఈ కార్ ఫిబ్రవరి లో ఈ ఒక ఫేస్ లిఫ్ట్ అయ్యి వచ్చేసింది అన్నమాట ఈ కార్ బాగా ఫిబ్రవరి లో లాంచ్ అయింది అంటే లాంచ్ షిఫ్ట్ అనేది ఎప్పటి నుంచి ఉంది కాకపోతే ఇది వచ్చేసి కొత్త మోడల్ అన్నమాట అంటే ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ అనేది యాడ్ అయ్యి యాడై ఫిబ్రవరి లో లాంచ్ అయింది అన్నమాట దాదాపుగా 1050 బుకింగ్స్ అనేవి జరిగినాయి లాంచ్ అయిన రోజే జరిగినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఏమైనా బుకింగ్ అవన్నీ జరిగితే ఇంకో 5000 అడిషనల్ డిస్కౌంట్ అని ఉంటుంది 5000 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ నెంబర్ వీళ్ళ షోరూమ్ నెంబర్ కానీ ఈ సార్ నెంబర్ కానీ ఇక్కడ డిస్ప్లేలో డిస్ప్లే చేస్తాము సో దట్ మీకు ఎవరికైనా కావాలన్నా టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా ఏం కావాలన్నా ఫుల్ డీటెయిల్స్ కూడా ఇందులో చెప్పలేకపోయినా మీకు పర్సనల్గా చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్